हाई अंडी अंदर की नमस्कार नैन राघव वेलकम टू राघव व्लॉग्स मन चैनल फर्स्ट टाइम चूस प्लीज सब्सक्राइब मर्चिपक मन की इप्पुडु फेस्टिवल्स वस्तुन्नाई कदंडी फेस्टिवल्स वच्चेटप्पुडु मन इल्लंता क्लीन चेसुकुंटा उंटामु अंदुलो कोन्नि ऐटम्स नि मनं एला क्लीन चेसुकोवाला अन्नदि नेनु इप्पुडु चेसि चूपिस्तानु वीडियो रूपंलो ముందుగా కాపర్ ఐటమ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము మన ఇంట్లో చాలా పెద్ద పెద్ద ఉంటాయి కదండి కాపర్ ఐటమ్స్ అవైనా మనం క్లీన్ చేసేకి చాలా కష్టంగా ఉంటుంది మన హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ వస్తాయి కానీ చాలా సింపుల్ గా మనం కాపర్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇది పీతాంబరి పౌడర్ లోని డిష్ వాషర్ లిక్విడ్ వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ ని కాపర్ కి ఇలా అప్లై చేసుకుంటే చాలండి చాలా తెల్లగా వచ్చేస్తాయి మొత్తం బ్లాక్ అంతా పోతుంది చూస్తున్నారు కదా పెద్దగా ఏమీ కష్టం కూడా ఉండదు మనం చాలా సింపుల్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ ప్రెజర్ అది లేకుండా నీటిగా క్లీన్ అయిపోతాయి బాగా గట్టిగా జిడ్డు మరకలై ఉంటాయి కదండి చాలా బ్లాక్ గా అయిపోతాయి కదా అలాంటి దగ్గర మాత్రం మనం కొంచెం బ్రష్ పెడితే 1 మినిట్ టైం లో అవి కూడా వైట్ వచ్చేస్తాయి బాగా క్లీన్ అయిపోతాయి మీకు తెలుస్తుంది అనుకుంటా చాలా నీటిగా అయిపోతుంది కదా జస్ట్ సెకండ్స్ లోనే ఇది మగ్గది కూడా తెల్లగా అయిపోయింది మక్కు తాలూకు మూతది కూడా ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న మరకలై ఉంటే ఇది మనం బ్రష్ తోటి ఇలా అన్నేస్తే సరిపోతుంది నేను ఎక్కువ ప్రెజర్ కూడా ఏమీ పెట్టట్లేదు జస్ట్ బ్రష్ తో ఇలా అన్నేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది జస్ట్ ఇదంతా కూడా 1.5 మినిట్ లోనే ఇదంతా నీట్ గా క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా తెల్లగా వచ్చేసింది మనకి చూస్తారు కదా వాష్ చేసిన తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో మనకి కాపర్ అనేది ఊరికనే బ్లాక్ గా అయిపోతుందండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో ఇలాంటి పీతాంబరి పౌడర్ తో మనం యూస్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రెజర్ ఏమీ లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తారా ఇది మగ్గు చూపిస్తాను జస్ట్ ఇలా పామితే చూస్తున్నారా సెకండ్స్ లోనే ఇదంతా కూడా నీట్ గా వచ్చేస్తుంది మనం జస్ట్ పాలిష్ చేసినట్టే వచ్చేస్తుంది ఇది కూడా నీట్ గా క్లీన్ చేసుకున్నాను మనకి ఎక్కడైనా హార్డ్ గా మరకలవి అనిపిస్తే మాత్రం బ్రష్ తోని జస్ట్ బ్రష్ తో ఇలా వాష్ చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనకి మిక్సీ అండి మిక్సీ మనం కిచెన్ లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా యూస్ చేసేటప్పుడు చిన్న చిన్నగా మరకలన్నీ పడిపోతూ ఉంటాయి చట్నీలే కానీ జ్యూసులే కానీ ఏం చేసినా సరే కింద మిక్సీ మీద పడిపోతూ ఉంటుంది కదా అవి మనం మర్చిపోయి క్లీన్ చేయడం మానేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎంత చెత్తగా ఉన్నా సరే మన డర్టీగా ఉన్నా కూడా మిక్సీని నీట్గా కొదతానిలాగా మెరిసిపోతూ ఉంటుంది దానికి చిన్న రెమెడీ ఏంటంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి మన ఇంట్లో యూస్ చేసే బేకింగ్ సోడా 2 స్పూన్లు అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదండి వైట్ వెనిగర్ 4 స్పూన్లు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పైన ఫస్ట్ బాగా నీట్గా అద్దాలి ఫస్ట్ మొత్తం అంతా వేసుకోవాలి ఎక్కడైతే ఎక్కువగా స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసి మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి నేను బ్రష్ తోటి ఇదంతా నీటిగా మొత్తం అంతా వేస్తున్నాను ఎక్కడైతే స్టెయిన్స్ అవి ఉన్నాయో అన్ని దగ్గర కూడా నీటిగా వేస్తున్నాను మొత్తం అంతా కూడా మొత్తం అంతా పేస్ట్ అంతా కూడా మన మిక్సీకి నీటిగా అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఇలాగా బ్రష్ తోనే నీటిగా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి స్టెయిన్స్ అనే సరే పోతాయి
ఒక 2-3 నిమిషాలు అలా బ్రష్తోనే క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం మామూలు క్లాత్ ఉంటుంది కదండి, డ్రై క్లాత్ వేస్ట్ క్లాత్ ఏదైనా పర్వాలేదు, ఆ వేస్ట్ క్లాత్ తోటి మనం నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, చాలా నీట్గా అయిపోయింది. బేకింగ్ సోడాతో చాలా యూజెస్ ఉన్నాయండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది బేకింగ్ సోడా అనేది. చూస్తున్నారు కదా బాగా నీట్గా వచ్చింది. సేమ్ అదే పేస్ట్ మళ్ళీ బేకింగ్ సోడా వైట్ వెనిగర్. మనం ఇప్పుడు ట్యాప్ ఉంటుంది కదండి, మనం వాష్ చేసే ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీనిపైన జస్ట్ అప్లై చేసి 1 మినిట్కి అవంతా కూడా పోతుంది, మన వాటర్ దొలక స్టెయిన్స్ అన్నీ కూడా నీట్గా పోతాయి. ఇది చూస్తున్నారు కదా వాష్రూమ్లో ట్యాప్, ఇది మనకి సోప్ వాటర్ అది పడి వాటర్ అది పడి అలాగా స్టెయిన్స్ కింద అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను సేమ్ అదే పేస్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. మనం జస్ట్ ఆ బ్రష్ తోటి ఇలాగా అప్లై చేసుకొని 1 మినిట్కి అదంతా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ట్యాప్. ఇప్పుడు చిమ్నీ ట్రేస్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. చిమ్నీ ట్రేస్ అనేది చాలా గ్రీజ్ చాలా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది, మనకి చాలా కష్టం ఇది నార్మల్గా క్లీన్ చేయాలంటే. అలాంటప్పుడు మనం మిస్టర్ మజిల్ ఉంటుంది కానీ మిస్టర్ మజిల్ మన ఈ ట్రేస్ పైన బాగా స్ప్రే చేసుకోవాలి. బాగా స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. బాగా గ్రీజ్ ఎక్కువ ఉందంటే మాత్రం ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేస్తేనే మనకి ఈజీగా వస్తుంది. నార్మల్గా చిన్న చిన్నవి అయితే మాత్రం వెంటనే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా పైన ఉండేవి మాత్రం ఈజీగా వచ్చేస్తుంది, అలాంటి హ్యాండ్స్ ఎలా అంటే వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్టర్ మజిల్ అన్నది. గ్రీజు ఏమన్నా ఆయిల్ ఆయిల్గా ఉన్నది కానీ గ్రీజ్ కానీ ఇవన్నీ కూడా బాగా పోతాయి చాలా ఫాస్ట్గాను. ఈ ట్రేస్కి లోపల ఉంటుంది కదండి గ్రీజ్, అది కూడా అది కొంచెం కష్టంగా ఉంటుంది తీయడానికి, కానీ క్లీన్ చేసేయచ్చు, అది కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ పై అంతా కూడా నార్మల్ చిన్న చిన్నగా ఉంటుంది, పెద్దగా హార్డ్ ఉండదు గ్రీజ్ అన్నది, మనకి జస్ట్ హ్యాండ్ ఎలా అంటే వచ్చేస్తుంది. ఈ మిస్టర్ మజిల్ అనేది మనకి ఎక్కడైనా గ్రీజ్ ఉంటే దానికి ఈజీగా క్లీన్ అయిపోతుందండి, మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగా పనిచేస్తుంది. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవి ఉంటాయి కదండి, ఎగ్జాస్ట్ స్టవ్ దగ్గర మెయిన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ ఏమైనా ఫ్యాన్స్ కానీ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. మనకి కిచెన్ దగ్గరలోనే ఫ్యాన్ అది ఉంటుంది కదండి, దానికి బాగా గ్రీజ్ అది పట్టేస్తూ ఉంటుంది ఫ్యాన్ ఎక్కువగా తిరుగుతూ ఉంటే, దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మన హ్యాండ్ లోపల వరకు వెళ్ళదు కదండి, అందుకని బ్రష్ అన్నది బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే కొంచెం చూస్తున్నారు కదా గ్రీజ్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో. మనం ఏదైనా యూజ్ చేయని బ్రష్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా మనం ఈ మిస్టర్ మజిల్ అన్నది స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసుకుంటే తొందరగా వస్తుంది. దీని లోపలికి బ్రష్ కూడా సరిగ్గా వెళ్ళదు, అలాంటప్పుడు నేను మనం యూజ్ చేయని స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకుంటే మనకి సైడ్స్ ఉంటాయండి, మనకి కార్నర్స్లో ఉంటాయి, ఆ కార్నర్స్లో కూడా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇది క్లీన్ అయిపోయింది, కానీ సైడ్స్ ఉండిపోతాయి కదా, సైడ్స్ అనేది దీంతో అయితే బాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా క్లీన్ చేసినా కూడా లాస్ట్లో మనకి సైడ్స్ అనేది ఉండిపోతాయి కొంచెం కొంచెంగా. సో అలాంటప్పుడు ఇలాంటి రఫ్గా ఉన్న స్క్రబ్బర్తో యూజ్ చేసుకుంటే మనం ఈజీగా వచ్చేస్తాయి.
చూసారు కదా రెండు ట్రేలు క్లీన్ చేసేసుకున్నాను. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం సామాను అది క్లీన్ చేసేటప్పుడు సింక్ దగ్గర వాటర్ అనేది అలా ఉండిపోతుంది కదండి కిచెన్లోని. చూస్తున్నారు కదా ఇదంతా వాటర్ స్టైన్స్. వాటర్ అలా నిలిచిపోతే మనకి ఇలాగ వైట్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అసలు అది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి పోదు. చూస్తున్నారు కదా ఇదంతా వాటర్ అది ఉండిపోయి కౌంటర్ టాప్ అంతా కూడా ఇలాగ స్టైన్స్ లాగా వచ్చేస్తుంది. బాగా ఇలా సాల్ట్ వాటర్ అది ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటప్పుడు ఇదేం చేయాలంటే రూఫ్ అని సిరా క్లీనింగ్ అనేది ఇది బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది ఇది. ఇందులో కొంచెం ఇది తీసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇందులో వాటర్ అది ఏమీ నేను కలపట్లేదు. మనకి ఆ హార్డ్గా ఉండే స్టైన్స్ అవి కూడా మనకి ఈజీగా పోతాయి. చూడండి అసలు ఎంత క్లీన్ చేసినా అది పోదు, కానీ ఇది రూఫ్ సిరా క్లీనింగ్ వేస్తే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇట్లా ఇది వేసింది, ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనకి జస్ట్ స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేస్తే అయిపోతుందండి, నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడైతే స్టైన్స్ అనేది ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో మనం ఇలాగ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నాయి కదా ఎక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అది కొంచెం బబుల్స్ లాగా వస్తుంది, అంటే అక్కడ స్టెయిన్స్ ఉన్నాయని. స్టెయిన్స్ లేని దగ్గర నార్మల్ బాత్రూంలో ఉండే స్టెయిన్స్ కూడా బాగా పోతాయి. బాత్రూమ్ క్లీనింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఫ్లోర్ క్లీనింగ్ కానీ వాల్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ కారిడార్లో మనకి టైల్స్ అవి వేస్తూ ఉంటాం కదండి, ఆ టైల్స్ వేసినప్పుడు కూడా ఇది బాగా డస్ట్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఇది రూఫ్ క్లీనింగ్ వేస్తే బాగా బాగుంటుంది, నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎక్కడైతే వాటర్ పడిందో అలా ఉండిపోతుంది కదా, అదంతా నీట్గా వచ్చేస్తుంది. ఇదంతా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత జస్ట్ బ్రష్తోనే ఇలా క్లీన్ చేసేస్తే సరిపోతుంది, లేదంటే స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా 5 మినిట్స్ అయిపోయింది, నేను వాటర్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా వస్తుందండి, మనకి ఎలాంటి ప్రాబ్లం రావు. కానీ స్టీల్ సింక్ ఉన్న వాళ్ళకి క్లీన్ చేసుకోవచ్చు, కాకపోతే ఇమ్మీడియట్గా మనం క్లీన్ చేసుకోవాలి. స్టీల్ దాని మీద పడితే బ్లాక్గా స్టెయిన్స్ అనేది వచ్చేస్తాయి. సో మనం జాగ్రత్తగా స్టీల్ సింక్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తాను, స్టీల్ సింక్ ఉన్న వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అసలు ఎలాంటి స్టెయిన్స్ ఉండవు. నేను డ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నాను, అసలు చూస్తున్నారా ఎంత బాగుందో. చాలా నీట్గా వచ్చేసారు కదండి వీడియో. అన్ని క్లీనింగ్ టిప్స్ అవైనా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ప్రతి హోమ్ మేకర్కి కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.